మనకు ఉపయోగపడిన, మనకు సహాయపడిన, మనకు ఏదైనా ఏ విషయంలో అండగా నిలబడిన వాళ్ళు ఏ రోజు ఈ మాట చెప్పడానికి వీల్లేదు. ఏమని, నీకు ఇంత చేస్తే తిరిగి నాకు ఇచ్చేస్తావా అని అనడానికి వీల్లేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత చిన్న చిన్న సింగిల్ రూముల్లో ఉంటూ సేవ మొదలుపెట్టా. ఒక చిన్న గదిలో ఉండే రోజులు అవి. పాలవాడు 6:30 వచ్చేసేవాడు, పాల ప్యాకెట్ వేసి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైనా ఒక 1/2 గంట 1/2 గంట సేపు పాలవాడు రావడం ఆలస్యం అయితే ఆ ఇంటి ఓనరు ఇంత లేచేవాడు భూమి మీద నుంచి పైకి, ఏమిటి ఆలస్యం, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? వాడేమో, అది కాదండి, కొంచెం ఆలస్యమైంది, దానికి అంత కోపం ఏంటి? లేకపోతే ఏంటి, 6:30 నేను టీ తాగాలి లేక కాఫీ తాగాలి, నువ్వు 7 గంటలకు వచ్చావు, 1/2 గంట సేపు ఎంత టెన్షన్ పడిపోయావు, నీకేం తెలుసు? 1/2 గంట సేపు పాలవాడు ఆలస్యం అయితే అయ్యో భూమి మీద ఆగట్లా, ఓహో లేచి లేచి పడుతున్నాడు. ఈ ఆవేశాన్ని ఇదంతా చూసిన తర్వాత పాలవాడిని అడిగాను, ఏమయ్య ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ఈరోజు నీళ్ళు రాలేదు సార్ అన్నాడు వాడు. ఎవరు తిప్పల వాళ్ళయ్యగా, అదేంటయ్యా నీళ్ళు రాలేదంటావు ఏమిటి, పాలు ఎందుకు ఆలస్యంగా వచ్చింది అని చెప్పండి, నీళ్ళు రాలేదని చెప్పంటావండి, భలేవాళ్ళు సార్, నీళ్ళు లేకపోతే పాలు ఎక్కడే సార్ అని చెప్పి వాడు పాలు పోసి వెళ్ళిపోయాడు. నెలాఖరు అయిపోయిన తర్వాత ఆ పాలవాడు వచ్చి, సార్ నెల వచ్చేసిందిగా, 4 రోజులు పాలు పోసాగా, కాస్త డబ్బులు ఇస్తే నేను కాస్త మా బర్రెలకు మేతది కొనుక్కుంటాను సార్. ఇస్తాలేవయ్యా, ఇస్తాలే, నేను అడిగిపోతా, నువ్వే అడిగిపోతావు, ఇస్తాలే, పంపించేశాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి, సార్ ఇవాళ 3వ తారీఖు సార్, ఇంకా నా పాల డబ్బులు ఇవ్వలేదు. ముష్టి, పాల డబ్బుల కోసం 30 సార్లు అడగాల, ఏమనుకుంటాను నన్ను చూసి? పాలు 1/2 గంట సేపు ఆలస్యం వస్తే తట్టుకోలేడు, 30 రోజులు పాలు తాగాడు. ఈ పాలు తాగిన వాడు పాలు ఇచ్చేవాడిని 30 తిప్పులు పెడుతున్నాడు. సార్ 1 వీక్ అయిపోయింది సార్ 7వ తారీఖు సార్, ఇదిగో 10వ తారీఖున ఇస్తానయ్యా, నీకు ఇష్టమైతే పాలు పోయి, లేదా లేదు మన దగ్గర డబ్బులుండి కూడా చెల్లించకుండా ఈ విధంగా తిప్పలు పెట్టడము, ఇది చాలా చాలా అవినీతితో కూడింది, ఆత్మీయహీనత్వంతో కూడింది. నా జీవితంలో అప్పుడు తీర్మానం తీసుకున్నా, నేను తెలుసా, ఎవరైనా సేవలో కానీ వ్యక్తిగతంగా నాకు కానీ ఏదైనా సహాయం చేసినా, ఏదైనా వస్తువు కొనాల్సి వచ్చినా దానికి వెంటనే తిరిగి చెల్లించవలసింది, వెంటనే ఇవ్వాల్సిందే. ఏ ఒక్కరిని ఈ విధంగా తిప్పలు పెట్టడము నేను చేయకూడదు. పాలవాడి దగ్గర నేను నేర్చుకున్న పాఠం, దీనస్థితిలో హీనస్థితిలో ఉన్నప్పటికీ మ్యాగజైన్ ప్రింట్ అవుతున్న ప్రింటింగ్ అతనికి కావచ్చు, టీవీ ప్రోగ్రాం పంపిస్తున్న టీవీ వాళ్ళకి కావచ్చు, ఇంకా దేనికైనా కావచ్చు, నేను పస్తులున్నాను కానీ ఎవరికైనా ఇవ్వవలసింది ఇవ్వవలసి వస్తే మాత్రం నా దగ్గర డబ్బులు పెట్టుకుని రేపొద్దుట రా ఒక్కరోజు కూడా చెప్పే సాహసం నేను చేయలా. ఎప్పటికప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అవి ఇస్తూనే వచ్చాం. ఈరోజు మనం కల్వరీ టెంపుల్ పరిచర్య ద్వారా ఎంతో పని బయట చేయిస్తూ ఉన్నాం. ఏ పని ఎవరు చేసినా సరే కల్వరీ టెంపుల్ తరఫున స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేం చేస్తాము, మాకొక అవకాశం ఇవ్వండి, అని చెప్తారు తప్ప, అయ్యో కల్వరీ టెంపులా అయితే మేము రాం, ఒక్కడు కూడా చెప్పడానికి సాహసం చేయలేదు. ఎన్నోసార్లు నా దగ్గరికి మన మేస్త్రులు వస్తూ ఉంటారు, అయ్యా ఇల్లు కట్టమని నాకు పని అప్పగించారయ్యా, నేను డబ్బులు పెట్టి సిమెంట్ కొన్నానయ్యా, నేను డబ్బులు పెట్టి ఇటుకు కొనుక్కొచ్చాను, నేను డబ్బులు పెట్టి ఇల్లు కట్టించానయ్యా, 15 లక్షలు బిల్ అయిందయ్యా, ఆ 15 లక్షలు బిల్ తీసుకెళ్ళి అయ్యా ఇంత చక్కగా ఇల్లు కట్టించాగా, నా డబ్బులు నాకు ఇస్తే పని వాళ్లకు, ఆ సిమెంట్ వాళ్లకు, ఆ ఐరన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటానయ్యా అని అంటే, అయ్యా 15 లక్షల రూపాయలు పెట్టి వస్తువులు తీసుకొచ్చి సామాగ్రి తీసుకొచ్చి కడితే నా చేతిలో 6 లక్షలు పెట్టి దిక్కున్న చోట చెప్పుకో అన్నాడయ్యా, మిగిలిన 9 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలయ్యా, పొలాన్ని తాకట్టు పెట్టొచ్చానయ్యా, ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టొచ్చానయ్యా, ఇతన్ని నమ్మి ఇల్లు కట్టమంటే మేస్త్రిగా ఒక కాంట్రాక్టర్గా నేనే డబ్బులు పెట్టి కట్టానయ్యా, ఇప్పుడేమో 6 లక్షల రూపాయలు చేతిలో పెట్టి నీ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడయ్యా, ఇంత అన్యాయమా? ఎంతమంది లేరు 1000 రూపాయలు పనివాడిని పెట్టుకొని ఈ 3 రోజులు పని చేస్తే 1000 రూపాయలు ఇస్తానని చెప్పి అంటావు, వాడి చేత పని చేయించుకుంటావు, పని అయిపోయిన తర్వాత వాడి చేతిలో 300 రూపాయలు పెట్టి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేనయ్యా, అదేంటండి ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తానన్నారుగా కాబట్టి పనిలో నేను చేరాగా లేక పని వాళ్ళని పెట్టాగా, ఇప్పుడు 300 రూపాయలు ఇస్తే అలా నీ దిక్కున చోట చెప్పుకోవయ్యా, నువ్వు చేసిన పనికి 300 ఎక్కువ వేస్ట్, 300 ఎక్కువ ఇవ్వను పో. అప్పుడు సాధారణంగా పేదవాడు ఏమంటాడు తెలుసా, అయ్యా 1000 రూపాయలకి మీరు నాకు 300 ఇచ్చారుగా, అంతకనే 1 రూపాయ ఉండరా నీకు,
ఎందుకులే సార్, ఈ 300 కూడా మీరు అట్టి పెట్టుకోండి, నాకు అవసరం లేదులే. నా చావు మీద నేను చేస్తా, నా కష్టం మీద నేను పడతా. ఏ ఒక్కడైనా నిన్ను చూసి ఆ మాట నీతో అన్నట్లయితే క్షేమము కాదు సహోదరుడా, క్షేమం కాదు సహోదరి.